హాయ్ హలో ఫ్రెండ్స్, దిస్ ఈస్ శివ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకైతే తెలిసే ఉంటుంది, వీటి కోసం ఒక చిన్న సైజు యుద్ధమే చేయాల్సి వచ్చింది. ఒక వీడియో కూడా పెట్టాను ఫ్లిప్కార్ట్ టెక్నీషియన్ ఇష్యూస్ మీద. సో మామూలుగా నేనైతే పోరాడలేదనమాట. ఫైనల్గా అయితే మనం రీప్లేస్మెంట్ అయితే పొందామన్నమాట. రీప్లేస్మెంట్ పొందాకైతే దీని అయితే రివ్యూ చేస్తున్నాను. ఒకటేంటంటే, సో ఫస్ట్ దీన్ని ఎవరైతే నేను నా ప్లేస్లో మీరుండి అన్బాక్స్ చేసినా సరే, అప్పుడు ఇది డిఫెక్టివ్ రావడంతో చాలా డిసప్పాయింట్ అయ్యానమాట. ఏమో ఒకవేళ ఇవే సరిగా రావట్లేదేమో అని మన టెలిగ్రామ్ ఛానల్ అప్డేట్ చేస్తుంది. ఎవరైనా కొనాలనుకుంటే వెయిట్ చేయండి అని. అంతకుమించి ఇంకేం లేదు. ఓకే, తర్వాత నేనైతే మళ్ళీ అయితే డెలివరీ తీసుకున్నాక వీటిని అయితే మళ్ళీ రివ్యూస్ చేయడం అయితే స్టార్ట్ అయిందంటే, ఫస్ట్ మాత్రం డిఫెక్టివ్ అయితే వచ్చినాయి. ఎనీవే, ఈ డీల్స్ అన్ని కూడా మనం టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేస్తాం. టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో అండి. మంచి మంచి డీల్స్ అన్ని కూడా అక్కడైతే పోస్ట్ చేయడం జరుగుతుంది. నేను పోస్ట్ చేసినప్పుడు దీని కాస్ట్ 1400 ఉంది, ఇప్పుడు మళ్ళీ 2000 అయితే వెళ్ళండి. చూసారు ఎంత వేరియేషన్ ఉందో. 1400 దగ్గర ఇది ఎలా ఉందో మనం అయితే మాట్లాడదాం, రండి. హే గాయ్స్, ఇదే మనకి హెచ్ఆర్ఎక్స్ ఎక్స్ డ్రాప్స్ 9G అనమాట. ఇది ట్రూ వైర్లెస్ ఇయర్బడ్స్. సో బ్లూటూత్ 5 వర్షన్ అయితే వస్తుంది. క్వాల్కమ్ క్యూసీసీ చిప్ సెట్ అయితే వస్తుంది. టచ్ కంట్రోల్స్ వస్తుంది. నాయిస్ క్యాన్సిలేషన్ సివిసి నాయిస్ క్యాన్సిలేషన్ దీంట్లో అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. కాల్స్ మాట్టేపుడు ఇదైతే హెల్ప్ అవుతుంది. 6mm డ్రైవర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే బడ్స్ అయితే మీకు 6 అవర్స్ ఛార్జింగ్ కేస్ అయితే 21 అవర్స్ బ్యాటరీ లైఫ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. క్వాల్కమ్ ట్రూ వైర్లెస్ స్టీరియో ప్లస్ అయితే రావడం జరుగుతుంది. వాయిస్ అసిస్టెంట్ అండ్ వాటర్ ప్రూఫ్ IPX రేటెడ్. ఇది దీని స్పెక్స్ గురించి మాట్లాడితే, సో స్పెక్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉన్నాయన్నమాట. సో సింగిల్ బడ్ బ్యాటరీ లైఫ్ కూడా, ఈచ్ బడ్ వచ్చేసి మీకు 6 అవర్స్ అయితే వస్తుంది. అది కూడా బాగుంది. డ్రైవర్స్ కొంచెం పెద్ద ఇచ్చి ఉంటే బాగుండేది. అండ్ ఇక్కడ చూస్తే మీకు ఇదైతే ఫ్లిప్కార్ట్ ప్రొడక్ట్, పక్కా ఫ్లిప్కార్ట్ ప్రొడక్ట్. ఇక్కడ చూడొచ్చు ఫ్లిప్కార్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అని ఇచ్చారనమాట. సో ఇంక మిగతా చూసుకోవచ్చు. 5000 అయితే ఇప్పుడు ప్రైస్ మెన్షన్ చేస్తున్నారు. మీకైతే ఇది 1500 అయితే నేను పర్చేస్ చేయడం జరిగింది. అండ్ మనకు బాక్స్ కంటెంట్ చూస్తే బాక్స్లో వచ్చేసి మీకు ఇదిగో మనకు ఒక 2 ఎక్స్ట్రా బడ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. స్మాల్, లార్జ్, అలాగే ఒక కేబుల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది వచ్చేసి మీకు టైప్ సీట్ అయితే రావడం జరుగుతుంది. ఇది ఒక మంచి విషయం అనేది చెప్పొచ్చు అనమాట. ఇంకా మెయిన్ చూస్తే మీకు బడ్స్ ఉన్నాయన్నమాట. సో అన్ని పక్కన పెట్టేసి బడ్స్ చూస్తే కింద వారంటీ మాన్యువల్ అయితే ఉంది. ఒకసారి వీలైతే చదవండి. ఇక బడ్స్ చూద్దాం. బడ్స్ ఓపెన్ చేసి ఇలా అయితే ఉన్నాయన్నమాట. సో మీకు బడ్స్కి స్టార్టింగ్ ఇక్కడ ఒక స్టిక్కర్ వస్తుంది. ఆ స్టిక్కర్ అయితే పీల్ చేసేయండి. సో బడ్స్ అయితే ఇలా ఉన్నాయి. మీకు చూడడానికి ఫిట్టింగ్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేసి ఎలా ఉంటుంది. ఇవి కొంచెం పెద్దవి ఇచ్చుంటే బాగుండేది అనమాట. సో మనకి ఛార్జింగ్ కేస్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో ఇక్కడైతే బ్యాక్ సైడ్ అయితే మీకు టైప్ సితో ఛార్జ్ చేసుకోవచ్చు. మీకు బడ్స్ ఒకసారి పేర్ చేసి ఆటోమేటిక్గా బడ్స్ను ఆఫ్ ఓపెన్ చేయగానే మీకైతే మొబైల్తో అయితే పేర్ అయిపోతాయన్నమాట. ఇవి మీకు ఈచ్ వన్ 6 అవర్స్ వస్తుంది. ఇది 21 అవర్స్ అయితే వస్తున్నాడు. బ్యాటరీ బ్యాకప్ అయితే చాలా బాగుంది. మనకి దీంట్లో మనం టచ్ కంట్రోల్స్ గురించి మాట్లాడాలంటే మీకు ఇచ్చే తెలుసు. సో ఇది వచ్చేసి మనకు టచ్ కంట్రోల్స్ బాగా అయితే వర్క్ అవుతాయన్నమాట. ఇది వచ్చేసి మీకు ఫిజికల్ కాదు, ఇది వచ్చేసి మీకు జస్ట్ టచ్ కంట్రోల్ చాలా షార్ప్గా అయితే వర్క్ అవుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు. సో మనకైతే జస్ట్ ప్లే ఇలా ఫింగర్ ప్లేస్ చేయగానే అయితే యాక్సెప్ట్ అయితే అయిపోతుంది. కాల్ లిఫ్ట్ చేయొచ్చు, కాల్ కట్ చేయొచ్చు. అలాగే సాంగ్ పజ్జు ప్లే డబుల్ ట్యాప్ చేస్తే మనకి నెక్స్ట్కి వెళ్తుంది. ట్రిపుల్ ట్యాప్ చేస్తే బ్యాక్ అయితే వస్తుంది అనమాట. సేమ్ సిమిలర్ ఫంక్షనాలిటీసే ఉంటాయన్నమాట. మీరు లాంగ్ ప్రెస్ చేస్తే పవర్ అయితే ఆఫ్ అయిపోతాయి. అలాగే రెండు మీరు ఇయర్లో పెట్టుకొని రెండింటిని ఒకసారి ఫస్ట్ అయితే ఇది ఆన్ అవుతుంది. నెక్స్ట్ ఆన్ అవ్వాలంటే దీని మీద ఒక లాంగ్ ప్రెస్ చేస్తే రెండు అయితే సిమిలర్గా అయితే పేర్ అయిపోతాయి అన్నమాట. కొంచెం ఇదైతే తెలుసుకోండి. ఇది టచ్ కంట్రోల్స్ గురించి మనం మాట్లాడుకొస్తే మనకి టచ్ కంట్రోల్స్ పనితనం అయితే చాలా ఎక్సలెంట్గా ఉందని అయితే చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, దీంట్లో ఫస్ట్ మనం ప్రోస్గా డివైడ్ చేసుకుంటే ప్రోస్ వచ్చేసి ఫస్ట్ దీంట్లో వచ్చేసి దీని యొక్క కంఫర్ట్ లెవెల్స్ అని చెప్పుకోవచ్చు. మీకైతే ఇది ట్విస్ట్ అంటే మనకి మామూలు కాకుండా కొంచెం రివర్స్ ఇంజనీరింగ్ అనమాట ఇది. సో పెట్టుకుంటే మాత్రం మీకైతే కంఫర్ట్ లెవెల్స్ అయితే బాగున్నాయి. సో బైక్ మీద ట్రావెల్ చేయడానికి కూడా చాలా అయితే బాగుంది. అండ్ కాకపోతే మీకు దీంట్లో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే లేదు, కానీ వీళ్ళు ఒక రకమైన నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, ఇది మీకు అక్కడ వరకు కాల్స్ అయితే ఓకే మాట్లాడచ్చు. మరి ఓవర్ స్పీడ్లో అయితే మీరైతే కాల్స్ అయితే ఎక్కువ డ్రైవ్ చేయలేరు. అండ్ కంఫర్ట్ మాత్రం చాలా బాగుంది. బైక్ మీద మనం గతుకుల్లో వెళ్తున్నా కూడా ఇదైతే మనకి డ్రాప్ అవడం అయితే లేదనమాట. అండ్ నెక్స్ట్ దీంట్లో సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకోవచ్చు. సౌండ్ క్వాలిటీ అనేది డీసెంట్ అని చెప్తాను, కానీ మీరు హెవీ బాస్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు అయితే వీటి జోలికి అయితే వెళ్ళొద్దు. బాస్ అయితే మీకు ఒక 75% అయితే ఓకే. మీకు ట్రబుల్స్ మిడ్స్ అయితే మనకి చక్కగా అయితే ఇస్తుంది. కాకపోతే ఇంకోటి ఏంటంటే దీంట్లో వాల్యూమ్ అనేది మీరు హై లెవెల్స్ అయితే మెయింటైన్ చేయాలి, అప్పుడు మాత్రమే మీకు ఇది సౌండ్ అయితే నచ్చుతుంది అనమాట. సో నేను సౌండ్ పరంగా చూసుకుంటే మాత్రం దీనికి 10కి 8 అయితే ఇవ్వచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ దీని యొక్క బ్యాటరీ లైఫ్ గురించి మాట్లాడాలి. బ్యాటరీ లైఫ్ అయితే మీకు డీసెంట్ బ్యాటరీ లైఫ్ వస్తుంది. ఈ బడ్స్ మీకు దగ్గర 6 అవర్స్ అయితే వస్తాయని వాళ్ళు చెప్తున్నారు. కాకపోతే ఒక 5 అవర్స్ లెక్కేసుకోండి. 5 అవర్స్ అయితే వస్తాయి. ఇంకా కేసు వచ్చేసి 21 అవర్స్ అయితే వస్తుంది. టోటల్గా మీకు ఒక 24 అవర్స్ అట్లా అయితే వస్తుందని చెప్తున్నాను. నేనైతే ఒక 20 అవర్స్ అయితే కౌంట్ అయితే వేసుకోండి. సో అక్కడ వరకు అయితే మాత్రం మనమైతే గ్యారంటీ అయితే ఇవ్వచ్చు అనమాట. సో మనకి ఛార్జింగ్ టైం కూడా కేవలం 1.5 అవర్లోనే టోటల్గా కేసు మొత్తం అయితే ఫుల్ అయితే అయిపోతుంది అనమాట. మీరు టైప్ సి ఫాస్ట్ ఛార్జర్ యూస్ చేసి ఇది టైప్ సి పోర్ట్ రావడం జరుగుతుంది. ఇది ఒక అడ్వాంటేజ్ అని అయితే నేనైతే
చెప్తాను అనమాట ఈ బడ్స్కి. నెక్స్ట్ వీడియో మాట్లాడాల్సి వస్తే మనం దీంట్లో దీని యొక్క కాల్ క్వాలిటీ అన్నీ కూడా ఓకే అని చెప్పొచ్చు. సో నాట్ బ్యాడ్, మీరు హెచ్డి కాల్స్ మాట్లాడేటప్పుడు మరింత క్లారిటీ అయితే వస్తుంది, కనెక్టివిటీ కూడా బాగానే ఉంది. సో కనెక్టివిటీ ఇష్యూస్ కూడా ఏమైతే నేనైతే అబ్జర్వ్ చేయలేదు. సో కనెక్టివిటీ కూడా మనకి బాగానే ఉందని అయితే చెప్పొచ్చు అనమాట. అండ్ దీంట్లో మనం నెక్స్ట్ కాన్స్ గురించి మాట్లాడుకోవాలి. కాన్స్ గురించి మాట్లాడితే దీని బిల్డ్ క్వాలిటీ నాకైతే కొంచెం కాన్గా అయితే అనిపించింది. అంటే ఎట్ ది కాస్ట్ ఆఫ్ 1400 దగ్గర అయితే పెద్ద కాన్గా కన్సిడర్ చేయాల్సిన అవసరం అయితే లేదు. కానీ ఎవరైతే 3000, 4000 అండ్ 2000, 2800 దగ్గర ఉంటారో వాళ్ళకైతే బిల్డ్ క్వాలిటీ అయితే కొంచెం కాన్గా అయితే అనిపిస్తుంది. వీళ్ళు ఇంకొంచెం బిల్డ్ క్వాలిటీ అయితే మార్చి ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది. అలాగే మనకి ఏదైతే ఈ టిప్స్ ఉన్నాయో, ఈ టిప్స్ దగ్గర అయితే వాళ్ళు ఏదైతే ఈ టిప్ ఉందో కొంచెం దాని మొన అయితే కొంచెం చిన్నగా ఇచ్చారన్నమాట ఆ టిప్. అలాగే దానికి ఇచ్చిన బడ్స్ కూడా కొంచెం పెద్దవి ఇచ్చుంటే బాగుండేది. సో అలా కాకుండా వాళ్ళు చాలా చిన్నవి అయితే ఇచ్చారు, అది కూడా కొంచెం చేంజ్ చేసింటే కంఫర్ట్ లెవెల్స్ అయితే బాగానే ఉన్నాయి. అది కూడా కొంచెం చేంజ్ చేసి ఇంకా మోర్ కంఫర్ట్గా అయితే ఉండేది. ఆ చిన్న ఈ టిప్ వల్లే ఈ సౌండ్ అనేది మనకి హై వాల్యూమ్స్ అయితే మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ఆ ఈ టిప్ కానీ పెద్దగా ఉంటే మనకి అంత హై వాల్యూమ్ మెయింటైన్ చేయాల్సిన అవసరం అయితే లేదన్నమాట. అది కొంచెం అబ్జర్వ్ చేసి చాలా చిన్నగా ఉందంటే మనకి ఇటు కాకుండా ఇటు కూడా చాలా చిన్నగా అయితే ఉందన్నమాట. అండ్ టోటల్గా ఓవరాల్గా 1400, 1300 ఆ ప్రైస్ బ్రాకెట్లు ఇది కానీ మీ చేతికి కానీ వస్తే ఒక బెస్ట్ డీల్ కింద అయితే మనం కన్సిడర్ అయితే చేయొచ్చు అనమాట. అండ్ 2000 ఆ ప్రైస్ బ్రాకెట్లు అయితే మీరు దీన్ని అయితే టచ్ చేయాల్సిన అవసరం లేదు, దీనికంటే బెటర్ అయితే వస్తాయి. అండ్ మోర్ ఓవర్ ఇది హెచ్ఆర్ఎక్స్ వచ్చేది ఫ్లిప్కార్ట్ వల్ల వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఇంపార్టెంట్ సేల్స్ కూడా వాళ్ళే చూస్తున్నారు కాకపోతే. సో ఫ్లిప్కార్ట్ ప్రొడక్ట్స్ అయితే బాగానే ఉంటాయి, ఇది కూడా బాగానే ఉంది కాదని కాదు, కొంచెం ప్రైస్ అయితే 1300, 1400, 1500 ఆ ప్రైస్ బ్రాకెట్ దగ్గరైతే బెస్ట్ అని అయితే చెప్పుకోవచ్చు అనమాట. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మీకు హెచ్ఆర్ఎక్స్ బడ్స్ మీద అయితే నాకు ఫుల్ రివ్యూ అయితే సబ్మిట్ చేశాను అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ శివ సైనింగ్ ఆఫ్, సీ నెక్స్ట్ బై బై నౌ. జై హింద్ గాయ్స్.